మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మీరు అన్నట్టు సెక్సీ హీరోయిన్స్ ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, అది ఇది అని చెప్పి మీరు అంటున్నారు. బట్ అది దృష్టిలో పెట్టుకుని వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, అది కరెక్టేనా? వాళ్ళు ప్రాస్పర్ అవుతారా? ఒకసారి రజనీకాంత్ సార్తో నేను కలిశాను. ఎందుకంటే మై సన్ హీ వాజ్ గోయింగ్ టు అ స్కూల్, మధురం నారాయణ సెంటర్ అని. ఆ స్కూల్లో ప్రిన్సిపల్ కాల్డ్ మీ ప్రతి గారు, ఒక స్మాల్ మీటింగ్. అసలు ఎస్ సీ దిస్ బాయ్ హీఈస్ 18 ఇయర్స్ ఓల్డ్, దట్ గర్ల్ ఇస్ 14, దట్ దే ఆర్ ఆల్ మెంటలీ డిసేబుల్డ్ చిల్డ్రన్. ఓకే, అండ్ ఫర్ ద పాస్ట్ 18 ఇయర్స్ దిస్ బాయ్స్ ఫ్యామిలీ హెస్ నాట్ గాన్ టు ద థియేటర్. 14 ఇయర్స్ నుంచి ఈ అమ్మాయి ఫ్యామిలీ థియేటర్ సినిమా చూడలేదు. ఎందుకంటే దే కాంట్ లీవ్ దిస్ చైల్డ్ ఎనీవేర్. ఈ టేక్ దిస్ చైల్డ్ సినిమా అంటే అక్కడ న్యూసెస్గా ఉంటుంది. సో దే నాట్ గాన్ టు థియేటర్. సో ఒక ప్రివ్యూ లాగా మీరు పెడితే, ఐ సెడ్ ఓకే షూర్, వాట్ సినిమా వుడ్ యూ లైక్ టు వాచ్? సో రజనీకాంత్ సినిమా. సో ఓయూ నేమ్? అండ్ దట్ ఫిల్మ్ దట్ ఐ జస్ట్ రిలీజ్ కాల్ పడేయప్ప, ఇట్స్ రిలీజ్ లాస్ట్ ఫ్రైడే అండ్ దే వాంట్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్. సో ఐ ట్రైడ్ ఆల్ సోర్సెస్ దిస్ దట్ దట్, నథింగ్ హ్యాపెన్. దెన్ ఐ వెంట్ టు రజనీ గారు మేనేజర్. ఐ ఆస్క్డ్ హిమ్, ఐ సెడ్ ఏంటి సార్ ఇట్లా, ఐ సెడ్ ఓకే గివ్ అ లెటర్, ఐ విల్ మేక్ అరేంజ్. సో ఐ గేవ్ అ లెటర్ అండ్ కమింగ్ సాటర్డే స్క్రీనింగ్. యాక్చువల్లీ దే ఓన్లీ 200 పీపుల్ సపోజ్ టు కమ్, 2000 కేమ్. ఫుల్ జామ్ ప్యాక్డ్, ఫుల్ ఫ్యామిలీ కేమ్, దట్ బాయ్స్ అంకుల్ ఆంటీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్. సో మొత్తం సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యే ముందు ఐ టోల్డ్ ద ప్రొజెక్టర్ రైట్, స్లోలీ మేక్ ద లైట్స్ లెస్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు గెట్ స్కేర్డ్ అండ్ ఆల్ దట్. ఫుల్ ప్రిపరేషన్ అండ్ ఇఫ్ ఇట్ గెట్స్ టు మచ్ వీ విల్ స్లోలీ స్లోలీ సెండ్ దెమ్ అవుట్. ఫుల్ ప్రిపరేషన్తో ఇలాగే స్టార్ట్ అయింది సినిమా. స్టార్ట్ అయింది ఫుల్ ది క్రైంగ్ లైక్ దట్, గాడ్ ఐ థింక్ దిస్ ఇస్ అ బ్యాడ్ ఐడియా, బ్యాడ్ ఐడియా. అండ్ దెన్ సీ ఎవ్రీ టైమ్ ఐ సే మై హెయిర్ స్టాండ్స్ అప్. రజనీ సార్ ఇస్ ఫస్ట్ షాట్ హిస్ ఇంట్రడక్షన్, హీ వాక్స్ టట్ 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 అండ్ హీ వాక్స్. హీస్ ఆన్ ద స్క్రీన్, దే ఆర్ సైలెంట్, హీ గోస్ అవే. దిస్ ఇస్ హౌ ఇట్ వాస్, యు నో ద కిడ్స్, ద ఆరా దట్ హీ గేవ్ అవుట్ ఫ్రమ్ ద స్క్రీన్. సో ఐ టోల్డ్ రజనీ సార్, సార్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. హీ సెడ్ ఓ ఓకే, సో సో గాడ్ సో గాడ్ సో గాడ్ సార్. సో డూ యూ డ్రింక్, డూ యూ స్మోక్, యు హావ్ గర్ల్ ఫ్రెండ్? ఐ సెడ్ నో సార్, ఐ వెరీ క్లీన్ సార్, ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డ్రింక్. వై ఇన్ సినిమా, వై డోంట్ యు డూ సంథింగ్ ఎల్స్? సో లైక్ దట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. సో ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సినిమా. సో why else would you want to be in cinema if you don't want to do all this? Meer enduku cheyaledu, been there, done it, had enough and plenty, bahut kha chuka hu, sadar khush ho gaya. Prithvi, ee question meeku Shankar daggar nunchi vastunadi. Currently meer em projects chestunaru? Nen malli mimmalni eppudu screen me chudochu? Na favorite role meed edaithe undo nuvu naaku nachavalodi. Shankar, thank you for the lovely question and lots of love. Yes, now I'm doing some interesting cinemas and the one I'm working now is called Hare Rama Hare Krishna. It's like Hum Aapke Hain Kaun kind of one. And the interesting part is we are all drama artists. Okay, so today I'm playing Vishnu character and it's a stage play and all that. So that's one. Then I'm doing, see, I have this thing about doing father roles because they're asking me to do father roles. And now they're giving promotion, grandfather. I said, no, 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 no more father. Sir, not father, sir. Your heroine's grandfather, sir. I said, do I look like a grandfather, man? So, but this film, I play the heroine's father. But he's the main villain of the film where he kind of kills the hero. And then the whole story is about this father character. So that film. And then very interesting film where I'm very sure that, see, my happiest moment is when I won Nandi for Pelli and... So I need to win another Nandi. And now it's Andhra and Telangana, so I need to win one here and one there. So a film called Kali and Arthanam, where I play an oncologist, first half of the film I'm like this. I'm about 82 kgs now. Taravata naaku cancer vachi, then you know I lose weight and why the whole film is very interesting. So I'm going to lose about 10 to 15 kgs. I'm going to shave my hair, shave my eyebrows,
ఇప్పుడు మీరు చేయాలి అది డన్ అనదర్ వన్ మోర్ డేస్ దిస్ థింగ్ అండ్ నెక్స్ట్ ఐ థింక్ ఆఫ్టర్ మంత్ ఆర్ సో ఆఫ్టర్ ఐ డూ మై డైటింగ్ అండ్ ఐ కమ్ బ్యాక్ వెనవర్ ఐఎమ్ రెడీ దే విల్ షూట్ ఓషన్ వేర్ ఐ అండ్ ఐమ్ టేకింగ్ పోలీస్ పర్మిషన్ టు షేవ్ మై ఐబ్రోస్ ఇఫ్ యూ టేక్ ఆఫ్ ఐబ్రోస్ ఇట్స్ ఆఫెన్స్ ఇఫ్ ఐ షేవ్ మై ఐబ్రోస్ విల్ ఇట్ గ్రో బ్యాక్ డూ యూ నో ఇఫ్ విల్ గ్రో బ్యాక్ యా దే డూ పెరుగుతాయి బికాస్ వెన్ ఐ ఆస్క్ మై హెయిర్ స్టైలిస్ట్ యూ నో వాట్ హీ సేస్ ఫర్ ద పాస్ట్ 50 ఇయర్స్ ఇట్స్ ఓన్లీ గ్రోన్ దిస్ మచ్ సో ఇట్ డజంట్ గ్రో ఇట్ విల్ టేక్ అనదర్ 50 ఇయర్స్ ఫర్ ఇట్ టు గ్రో దిస్ మచ్ బ్యూటీ పార్లర్ అంతా నడుస్తుందంటే పెరుగుతాయనే కదా కాదా అంటే లాజిక్ అంతే కదా ఐ హోప్ సో ఇఫ్ ఇట్ డజంట్ గ్రో ఐ విల్ కమ్ బ్యాక్ టు యు మ్యామ్ పర్లేదు రండి